వెంచమూరులోని శ్రీ సాయి ఒకేషనల్ జూనియర్ కాలేజీలో విద్యార్థి వెటర్నరీ కోర్స్ జాయిన్ అయ్యాడు. తీరా ప్రాక్టికల్ పరీక్షలు సమీపిస్తున్న సమయానికి ఫిషరీస్ కోర్స్ పరీక్షలు రాయాలని యాజమాన్యం చెప్పడంతో ఆ విద్యార్థి కంగుతున్నాడు. వేలకు వేల ఫీజులు వసూలు చేస్తూ సరిగ్గా సమాచారం కూడా చెప్పడం లేదని ఆ విద్యార్థి ఆవేదన చెందుతున్నాడు. ఈ విషయంపై ఏబీవీపీ కార్యకర్తలు రంగప్రవేశం చేసి కాలేజ్ యాజమాన్యాన్ని స్పందించుకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. విద్యార్థులకు సరైన సమాచారం అందించకుండా వారి భవిష్యత్తును నాశనం చేసే కళాశాలలు మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని విద్యార్థి కోరారు. ఇలాంటి ఎన్నో సమస్యలకు పుట్టినిల్లుగా ఒకేషనల్ కాలేజీ నడుపుతున్నారని వారు వాపోయారు. కొద్దిగూర దినేష్ రామ్ కుమార్. నేను ఇక్కడ వెంజమూరు శ్రీ సాయి ఒకేషనల్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను. ఇక్కడ నేను డైరింగ్ కోర్స్ చేస్తే ఫీజేమో 50,000 కట్టించుకున్నారు. తీరా ప్రాక్టికల్స్కి వచ్చే టైంకి ఫిషరీస్ కోర్సు రాయమని చెప్తున్నారు. ఏమన్నా అడిగితే ఏమి రెస్పాండ్ లేదు, ఏం లేదు. ప్రాక్టికల్స్ నేను చదివిన కోర్స్ ఏమో డైరింగ్, రేపు ప్రాక్టికల్ సడన్గా ఫిషరీస్ రాయమంటే నేను ఏం రాయాలి, నాకేం తెలీదు. నాకు ఒక సంవత్సరం 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. దానికి బాధ్యులు ఎవరు? ఇలా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు వింజమూరులో శ్రీ సాయి వొకేషనల్ జూనియర్ కాలేజ్ నందు నిరసన మరియు ధర్నా చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాలేజీలో 4 ఒకేషనల్ కోర్సెస్ పెట్టేసి 2 రూములు మాత్రమే పెట్టి దాంట్లో బర్రెల దొడ్లో కానీ తోలినట్లుగా విద్యార్థులు దాంట్లో తోలేసి విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నారు. అయితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదు, కానీ రేపు ఉదయం నుంచి ప్రాక్టికల్ నిర్వహిస్తున్నారంట. అడ్మిషన్ మాత్రం ఇక్కడ చేస్తారు, కానీ కాలేజీకి వెళ్ళేసరికి ఇంకో దగ్గర పొమ్మంటారు. అడ్మిషన్ ఇక్కడ చేసినప్పుడు, ఫీజులు ఇక్కడ కట్టినప్పుడు, మరి వేరే కాలేజీకి ఎందుకు పోవాలని చెప్పి విద్యార్థులు నిలదీసినప్పుడు వాళ్ళని ఏదో విధంగా భయభ్రాంతులు గురిచేస్తున్నారు. అయితే ఇక్కడ ఫీజులు చూస్తే మాత్రం 30,000, 40,000, 50,000 విద్యార్థులు తల్లిదండ్రుల రక్తాన్ని వీళ్ళు పిండి తాగుతున్నారు. అయ్యా, ఏబీపీ ద్వారా మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే విద్యార్థులు స్పందించి ఇక్కడే ల్యాబ్ ఎక్విప్మెంట్ అరేంజ్ చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు సరిపడ గదులు ఉండాలి. మీరు ఏదైతే విద్యార్థుల్ని ఇప్పుడు పీడిస్తున్నారు, విద్యార్థులతో చెలకట్టమా?